సభ్యత్వం తీసుకున్నాం కానీ కార్డులు ఎవ్వరికి ఇవ్వలేదు దీనివల్ల కూడా చాలా నిరుత్సాహం ఉంది కార్డు ఉంటే అది ఒక గౌరవం పసుపు కార్డు ఉంటే అది ఒక గౌరవం అని చాలా సార్లు అడిగారు చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఇవ్వలేకపోయాం ఈసారి దానికి స్వస్తి పలికి వారంలో ఎంత మంది సభ్యత్వాలు తీసుకుంటే ఆ వారానికి సంబంధించిన కార్డులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి పంపించేస్తున్నాం ఆయన మండలాల వారీగా గ్రామాల వారీగా డిస్ట్రిబ్యూట్ ఎంతనే చేయమని చెప్తున్నాం అదేవిధంగా సభ్యత్వాలు రెండు మాసాలు దొరుకుతాయి ఈ రెండు మాసాలు అయిన తర్వాత ఇన్సూరెన్స్ మనం కంపెనీలకు కట్టేవాళ్ళం దానివల్ల ఈ రెండు మాసాల్లో ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారికి ఇన్సూరెన్స్ వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి ఆదేశాలు ఇచ్చారు రెండు మాసాలు ఆకండి వారంకి ఒకసారి ఎంత మంది వస్తే ఆటో పైలట్ లో వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టండి సభ్యత్వం తీసుకున్న వెంటనే ఏదైనా నష్టం జరిగినా యాక్సిడెంట్ జరిగినా వారి కుటుంబానికి ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేశాం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు బీమా చేశాం ఎవరైనా సరే ప్రమాదంలో చనిపోతే 15 లక్షలు వస్తే వారి కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం మండల పార్టీ అధ్యక్షులు కోరుతున్నాను ఒక టైం టేబుల్ వేయాలి కాదు ఈరోజు ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వారికి యాక్సిడెంట్ లో ఏదైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు సభ్యత్వం కట్టిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి నిర్ణయం చేశాం దీంతో పాటుగా అనేక అవకాశాలని జాతీయ పార్టీ అధ్యక్షులు పరిశీలిస్తున్నారు మట్టి ఖర్చులకు డబ్బు ఇవ్వడం కానీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే కన్సెషన్ ఇవ్వడం కానీ వాళ్ళ ఆరోగ్యం బాగులేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక రూపంలో సహాయం చేయడం కానీ ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు ఇది మీ అందరూ కూడా ప్రజలకు తెలియచేయాలి రాష్ట్రం మొత్తం మీద సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుతున్నారు అందులో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పార్టీ కార్యాలయంలో
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ రోజు మన జిల్లాలో టెక్కలి హెడ్ క్వార్టర్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ కలమట వెంకటరమణ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మనందరం సమావేశమయ్యాం